అమావాస్య పితృకార్యం దైవకార్యం ఇక్కడ గతంలో కూడా మనం ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేసాం వైదికం ఆగమం మంత్రశాస్త్రం అని ఒకదానికి ఒకదానికి సరైనటువంటి అవగాహనను తెచ్చుకుంటే కనుక ఇక్కడ అమావాస్య నాడు పితృకార్యానికి విశేషం అమావాస్య నాటి దైవ కార్యానికి విశేషం ఏమిటి అనేది ఒక వర్గీకరణ తెలుస్తుంది అమావాస్య సహజంగా మన సనాతన ధర్మంలో ప్రధానంగా పేట వేసినటువంటి వైదిక మార్గంలో చూస్తే ఆ రోజు పితృకార్యమే విశేషం పితృకార్యానికే ప్రాధాన్యం ఇంకా ఇతరత్ర దేవతా కార్యక్రమాలకు పెద్ద విశేషం ఉండదు సరే ఇక అమావాస్య వచ్చిన రోజున అన్వాధానం అని చెప్పి యజ్ఞం చేసిన వాళ్ళ నిమిత్తంగా కార్యక్రమాలు వస్తాయి అది కూడా వైదికమే అమావాస్య నాటి యజ్ఞం వస్తుంది యజ్ఞేసిన వాళ్ళ నిమిత్తంగా అమావాస్య నాటి పితృతర్పణాలు వెళ్ళాలి వైదిక పరంగా అది ఆ పితృకార్యం వాళ్ళ దృష్ట్యా చాలా విశేషం దర్శశ్రాదం పెట్టాలి నువ్వు చేస్తావా చేయవా అనేది పక్కన పెట్టండి చేయమని ఒక వైదికం సంబంధించినటువంటి ధర్మం చెప్తూ ఉంటుంది అలాగా ఆ పితృ సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సశాస్త్రీయంగా పాటిస్తే మనిషికి సమా సమస్యలు ఏమీ ఉండవు సమాజంలో తీరని కోరికలు ఏముండవు అంటే ధర్మబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి తన పరిధిలో తాను సాధించుకోవాల్సిన అంశాలన్నింటినీ కూడా సాధించుకుంటూ కోరికలను తీర్చుకుంటూ ముందుకు వెళ్తాడు అనేటువంటి అంశాలని చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు చాలా విశేషం అది అటువంటి గొప్పదైనటువంటి ఆ వైదిక ప్రకరణం ఏం చేస్తుందంటే అక్కడ మరి ఈ పితృకార్యాన్ని సమర్థిస్తూ ఉంటుంది పితృకార్యం చేసిన రోజున పితృకార్యం చేయమని చెప్తుంది నీ కనుక వైదికాన్ని శాస్త్రీయంగా నువ్వు అమలు చేస్తాను అంటే అమావాస్య నాడు పితృకార్యమే చెయ్యి అని చెప్పి దాన్ని ప్రేరణ చేస్తుంది సమర్థిస్తుంది ఎందుకంటే జాయమా నో వై బ్రాహ్మం హణ స్త్రిభరుఋణవా జాయతే బ్రహ్మచర్యణ ఋషిభ్య దేవేభ్య ప్రజయా పితృభ్య అని చెప్పుకుంటూ ప్రారంభం చేస్తాడు అక్కడ సంతానాన్ని కన్ర కంటే పితృదేవతల రుణాలు తిరుగుతాయి బ్రహ్మచర్యంలో చదువుకో ఋషి రుణం తీరుతుంది యజ్ఞాలు చేయి దేవరుణం తీరుతుంది ఇలాంటి మూడు రుణాలు తీర్చుకోవాలి నువ్వు దేవ పితృ రుణాలు తీర్చుకోవాలి అని చెప్పి వేదం ఫస్ట్ ప్రారంభం చేస్తుంది చేసిన తర్వాత శాస్త్రంలో పురాణంలో ఇతిహాసంలో ఎక్కడ చూసినా సరే ప్రతి పురాణంలోనూ పితృ పితృశ్రాద్ధానికి సంబంధించిన కల్పం ఉంటుంది చూడండి ఏ పురాణం తీయండి పద్దెనిమిది పురాణాలు అందులో శ్రాద్ధ కల్పం లేకుండా పురాణం నడవదు శ్రాద్ధం దానికి విశేషం చెప్పాల్సిందే ఎందుకంటే పితృదేవతలే ప్రత్యక్ష దైవాలు వేదం చెప్తోంది అక్కడ సత్యం వదా ధర్మంజరా అని చెప్పింది చెప్పిన తర్వాత అక్కడ మాతృదేవోభవ పితృ దేవ ఓభవ కాలం నమస్కారం చేస్తాం కాళ్ళు పట్టుకుంటాం కాళ్ళని కాళ్ళు కడుగుతాం వాళ్ళకి ఏదైనా అవసరం సర్వీస్ చేస్తాం చచ్చిపోయాకేం చేయాలి చచ్చిపోయాక దేవుడు కదా దేవుడు చచ్చిపోయారంటామా కాదు ఉన్నారు ఆచార్య దేవ ఓభవ వాళ్ళ ముగ్గురు ఎప్పుడు ఉంటారు ఉంటారు వాళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి నువ్వు కాలం నీ మీద వాళ్ళ స్టాంపు వాళ్ళ రుణం ఎట్లా తీర్చుకోవాలి అంటే అక్కడ ఆ రుణం తీర్చుకునే నిమిత్తంగా మరి తర్పణాలు అమ్మా నిత్యంలో పితృ తర్పణం చేయమని అమావాస్యలు దర్శక శ్రాద్ధం చేయమని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రకరణాలు చెప్పాడు ఆచరించే వాడికివన్నీ కూడా నేను సనాతన ధర్మాన్ని ఆచరించను వేదం నాకు అక్కర్లేదు వేదం చెప్పిన మాటలు నేను నమ్మను వేదన అనుష్ఠించను అన్నవాడు ఉన్నాడు అనుకోండి వాడికి ఏం చెప్పినా ఒకటే చెమిటి వాడి దగ్గర సంఘం లెక్క అవుతుంది వర్గీకరణ ఇక్కడ అదైన తర్వాత ఏమైనా నాకు గురువుగారు మంత్రం ఉపదేశం చేశారు మరి నేను ఉపాసన చేసుకోవాలి చేసుకో ఈ ఉపాసనల్లో దీక్షల్లో కూడా మరి అమావాస నాడు మరి తర్పణ వెళ్ళాలి ఏమిటి తర్పణం వల్లాల్సింది ఏమంటే నలభై రోజులు దీక్ష చేద్దామని అలా చేస్తే కనుక చాలా విశేషం అని చెప్పి ఉందండి నలభై రోజులు దీక్ష చేద్దాం అనుకుంటున్నాను మధ్యలో అమావాస్య వస్తుంది అప్పుడు ఏం చేయాలండి బాగుంది నువ్వు నీ యొక్క దీక్ష బ్రహ్మచర్యంతో చేయాలి అక్కడిని ప్రారంభించే నియమాలనే ఉన్నాయి ఆ నియమాలని పాటిస్తూ చేస్తున్నావు దీక్షాకాలంగా మంత్రాన్ని పురస్కరణ దీక్ష చేస్తున్నావు నలభై రోజుల్లో అమావాస్య వచ్చింది అమావాస్య రాకుండా నలభై రోజులు నడవవు కదా ఇక్కడ ప్రారంభమవుతుంది సందేహం నువ్వు వైదికానికి ప్రాధాన్యం ఇస్తావా మంత్రశాస్త్రానికి ప్రాధాన్యం ఇస్తావా అమావాస్య నాడు చండీ స్తోత్రంలో ఉంటుంది అమావాస్య నాడు చండీ పారాయణ చేసినా హోమం చేసిన అమ్మవారికి ఆహుతులు అగ్నిహోత్రం ద్వారా కనుక మనం పంపించాల్సిన కోరికలు మనమైతే ఉన్నాయో అని ఆ దాంతోపాటు అమ్మవారికి ఇద్దామనుకునే ప్రసాదం ఇక్కడి నుంచి పంపిద్దామనుకున్నా కూడా ఇస్తుకుంటూ వెళ్తే వాడు తొందరగా అనుగ్రహిస్తున్నాను పితృకార్యం చేసే రోజున దేవతా కార్యక్రమం విశేషంగా చేయకూడదు నిషేధం ఉంటుంది మరి మావోస్సు నాడు చేయించా అనే సందేహం వస్తూ ఉంటుంది అందరికి వచ్చినప్పుడు ఇక్కడ మంత్రశాస్త్రం మంత్రశాస్త్రం నిమిత్తంగా ఉపవాసకుల దృష్ట్యా దానిలో నియమాలు చెప్పకుండా వచ్చింది అవి గొప్పవి వైదికం వైదికాన్ని అనుష్ఠించేవాడి కోసం చెప్పేసేసి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పకుండా వచ్చింది ఇవి గొప్పవి దేన్ని కాదండీ లేదు ఇక్కడ దేన్ని కాదండ లేనప్పుడు నేను అమావాస్య నాడు పొద్దున్న దేవత హోమాలు చేసుకుని ఆ తర్వాత ఆ పితృశ్రాద్ధ నిర్వహించడం అనేది అయితే అందరికీ అనుమానం వస్తుంది ఏమండి మరి ఆ పితృగారి నాడు అమావాస్య సందర్భంగా హోమాలు చేయడం అనేది ఎంతవరకు న్యాయం అంటే నువ్వు రోజులు దీక్ష పెట్టుకోవడం అనే దగ్గరే నీకు అసలు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవ్వాలి మధ్యలో నాన్నగారి ఆధ్యకం వస్తుందండి నేను నలుగురు రోజులు దీక్ష చేయన అని అడిగేవాడు అడుగు అడుగుతాడు వాడికి అనుమానం వస్తుంది మధ్యలో దీక్ష ప్రారంభించిన మా నాన్నగారు ఆబ్్యైకం వస్తుంది అంటే నువ్వు మీ నాన్న ఆర్థికం వైదికంగా పెట్టేందుకు వీళ్ళే నీకు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయ్యింది మరి ఇక్కడ అమావాస్యకి రావాలి కదా అంటే ఈ రెండింటికి కూడా బ్యాలెన్స్ అవ్వదు ఆ ఉపాసన దోరలో వెళ్తానండి అనేవాడికి అదే నేను రోడ్డు మార్గాన్ని వెళ్తానండి అనేవాడికి ఆ రోడ్డు మార్గం వాడి బండి వేరే ఉంటుంది వాడి బండి వాడి విధానం నడిపే విధానం వేరే ఉంటుంది లేదంటే నేను నదిలో ప్రయాణం చేసుకుంటూ పడవలో ప్రయాణం చేసుకుంటూ నేను ఆవులు వెళ్తానండి బ్యారేజ్ మించి వెళ్తానండి బండి వెళ్తాడు వాడి మార్గానికి దీనికి సంబంధం లేదు ఈ రెండుని కలుపుతానంటే ఎక్కడ కుదురుతుంది ఎక్కడ కుదరదు ఇంకా కాబట్టి దేని గొప్పతనాన్ని దానికే ఇచ్చాడు దేని గొప్పతనాన్ని దానికే ఇచ్చాడు ఇక్కడ ఈ రెండింటిని కూడా సంధానం చేసేది ఒకటి ఉంది ఏమిటి అంటే ధర్మశాస్త్రం ఆ రోడ్డు మీద నది దాటి బ్యారేజ్ చేసినప్పుడు దాని పిల్లర్స్ నదిలో ఉంటాయి సరే నదిని ఏం పట్టుకుంటుంది రోడ్ని పట్టుకుంటుంది ఆ బ్యారేజ్కి ఆధారమైనటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అది ధర్మశాస్త్రం అది కూలంకషంగా తెలియాలి తెలిస్తే ఇక్కడ రుణిటిని కూడా సమతూకంగా నడుపుకుంటూ వెళ్ళచ్చు తెలియనప్పుడు రుణిటిలో భేదం వస్తుంది నువ్వు చండీ సప్సతి గొప్పదన్నావు కదా గొప్పదనే హోమం ఒకసారి ఏం చేసావు పారాయణ చేసావు చేసినప్పుడు అందులో ఉన్నటువంటివన్నీ కూడా పాటించాల్సిందే అయితే అర్జున అమ్మవారిని అర్చించమన్నాడు అర్చనలో మన అర్చన విగ్రహారాధన లేదు విగ్రహారాధన అనేది భారతీయ సనాతన ధర్మంలో ఒక లక్ష్య సిద్ధి కోసం చెప్పేసి వాడికి వెంటనే గుర్తుకు ఉండడం కోసం చెప్పేసి అమ్మవారిని ఇట్లా ఉంటుందనే అష్టాదశ భుజి అమ్మవారి చేతిలో ఖడ్గం డాలు కత్తి ఇవన్నీ ఉన్నాయి క్షోలం ఉంది ధనస్సు ఉంది అని చెప్పడం కోసం ఒక రూపాన్ని ఏర్పరచడం కోసం చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీర్ణ ఉపాసకానాం కార్యాణం బ్రహ్మణో రూపకల్పన ఉపాసకుల కార్యసిద్ధి కోసం బ్రహ్మగా ఏర్పాటు విగ్రహం అది కానీ యంత్రంలో తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడాలి అగ్నిహోత్రం ద్వారా అమ్మవారికి ఇవ్వాల్సిన ఆహుతులను ఇచ్చుకుంటూ వెళ్ళాలి అదే ప్రధానం ఏ దేవత ఆరాధన చేసినే హోమమే ప్రధానం నువ్వు ప్రతిసారి కావాల్సినప్పుడల్లానేమో హోమం చేసుకుంటూ వెళ్ళి నలభై రోజులు దీక్ష చేస్తానంటే అమావస్య నాడు దర్పణ చేసుకోవాలా లేకపోతే ఇక్కడ హోమం చేయాలా అనుమానం వచ్చింది అంటే ఇక్కడ నువ్వు ప్రారంభంలో వేసిన అడుగే తప్పు వైదికం వాడికి వైదికంగానే వెళ్ళాలి మంత్రశాస్త్రం వాడి మంత్రశాస్త్రంగానే వెళ్ళాలి రెండింటిని కలపడానికి మాత్రం కుదరదు కలిపితే మాత్రం కుదరదు కాబట్టి ఇక్కడ చేయించే బ్రహ్మగారు ఆయనైనా వైదిక ధర్మాలు పాటించేవాడి ఉండాలి చేయించుకునే వాళ్ళకైనా వైదిక ధర్మాలు తెలిసి ఉండాలి ఇవి ఏమీ తెలియనప్పుడు దీని గురించి ఎవరైనా జగద్గురువుల దగ్గరికి వెళ్ళి ఆన్సర్ చేసుకోవాలి అంతేగాని దీని గురించి ఈ తేలవు ఎందుకు తేలవు వైదికం వైదికమే చెప్తుంది మంద్రశాస్త్రం మంత్రశాస్త్రం చెప్తుంది నా గొప్ప నాదేనయ్యా అంటుంది నా గొప్ప నాదేనయ్యా అంటుంది వైదికం ఈ మధ్యలో ఆగమాలు ఉంటాయి దేవాలయ నిర్వహణ విషయంలో బ్రాహ్మణు అనేవాడికి పితృదర్పం తప్పనిసరిగా చేయాలి కదా వాడు అమావాస్యతున్న వాళ్ళ నాన్న లేడు నుండి పితృదర్పం చేయాలి మరి సాయంత్రం వాడు చర్చినట్లు చేస్తాడు ఇవి కొన్ని టచ్ చేయకుండా వేసిన అంశాలు ఉంటాయి అందులో వీటిని జగద్గురువుల దగ్గర కూర్చుని తెలుసుకుని దాని ప్రకారం ఉపాసించుకుని వెళ్లాల్సిందే విశేషం ఉందా నాడు అమ్మవారి ఉపాసన విశేషమే అమావాస నాడు పితృదర్పం విశేషమే ఇది కాదండం లేదు అది కాదండం లేదు రెండింటికి లింక్ ఎట్లాగా అంటే దాన్ని మనం సాధారణ స్థాయిలో తేల్చేటువంటి అంశం కాదు తేల్చాలి అంటే కనుక దానికి అక్కడ అమ్మవారికి సంబంధించిన హోమం చేసేటప్పుడు మరి ఆవిడకి ఇవ్వాలంటే స్వాహ అని చెప్పకుండా ఆ రోజున కుదరదు స్వాహ అని చెప్పి అక్కడ అమ్మవారికి అక్కడ ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వాలి ఏమైతే అమ్మాయి అమ్మవారికి పంపిద్దాం అనుకుంటున్నామో అన్నీ కూడా ఆవునితో పాటు మిగతాని కూడా అని చెప్పి వేయాలి మరి అని చెప్పాలంటే ఆ రోజున మరి పితృకు శ్రాద్ధం చేస్తున్నావు స్వాహా అనేది పనికిరాదు ఈ రెండుకి లింక్ ఏమిటి అంటే నువ్వు దీన్నైనా వలుకోవాలి దాన్నైనా వదులుకోవాలి రెండింటిని కలిపి ప్రయాణం చేస్తానంటే మాత్రం కుదరదు ఇలాంటి సందర్భం రెండింటికి కూడా ఒకే మనిషికి వస్తుంది అంటే కనుక అప్పుడు అక్కడ బ్రహ్మగా వేరే వాడిని కూర్చోబెట్టి నేను మధ్యాహ్నం మా నాన్నగారికి పితృ చేసుకోవాలండి కాబట్టి హోమం తప్పనిసరిగా చేయించాలి కాబట్టి బ్రహ్మగారి ఇంకోటిని కూర్చోబెట్టి చేసుకోవాలి నీకే స్వయంగా చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా నలభై రోజులు దీక్షే తప్పు మధ్యలో వచ్చేటువంటి అమావాస్య నువ్వు నడపాలి అమావాస్య ప్రకరణాన్ని తప్పనిసరిగా తండ్రి లేని వాడికి అమావాస్య తర్పణాల విధి గృహస్థికి ఏకాదశి విధి అని చెప్పాడో తండ్రి లేని వాడికి అమావాస్య విధి నువ్వు వేరేవాడికి బ్రహ్మత్వంగా చేయాల్సినప్పుడు బ్రహ్మగారి పేట మీద వేరేవాడిని కూర్చోబెట్టి తండ్రి ఉన్నవాడిని కూర్చోబెట్టి నువ్వు కార్యక్రమం అంతా పూర్తి నువ్వు వెళ్ళి అక్కడ అమావాస్యన మీ పితృశ్రాద నిర్వహణ చేసుకో నీకోసం కోసం అన్నప్పుడు నలభై రోజుల దీక్ష క్రమమే తప్పు మధ్యలో నీ భార్య రజస్సులు అయ్యే రోజులు వస్తాయి ఐదు రోజుల దీక్ష ఆ ఐదు రోజులు మరి ఆవిడ రజస్సులు సందర్భంలో దీక్ష ఎట్లా చేస్తావు నువ్వు అక్కడ ఇరవై ఒక్క రోజుల దీక్ష నీకు వేసినావు ఆ కాన్షియస్ నీకు ఉండాలి ఏమంటే ఉపదేశంతోనే నీకు జీవితాంతం దీక్ష ఏర్పడింది కదా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఉపదేశంతో దీక్ష అంటే ఉపదేశం నాటి నుంచి నువ్వు రోజు హోమం చేయట్లేదుగా ఉపదేశం నుంచి రోజు హోమం చేస్తున్నావు కనీసం తపనం కూడా చేయట్లేదు జపం చేస్తున్నావు కాబట్టి అన్నిటికీ ప్రశ్నలకి ప్రశ్న వేస్తాను అంటే సమాధానం సమాధానం ఉంటాయి కాబట్టి వ్యంగ్యమైనటువంటి ప్రశ్నలు ఉపయోగం లేదు తండ్రి ఉన్నవాడికి దీక్షా నియమాలు వేరు తండ్రి లేని వాడికి దీక్షా నియమాలు వేరు ఇక్కడ ఈ మంత్రశాస్త్రానికి కూడా వైదికాన్ని పెడితేనే అవుతుంది ఎందుకంటే ఉపనయనం ఉంది ఉపదేశాలు చేయరు కాబట్టి కాబట్టి వైదికానికి ప్రాధాన్యం ఇచ్చుకుంటూనే ముందుకు వెళ్తే అన్నిటికీ కూడా సమాధానాలు ఉన్నాయి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినవి కూడా వినేవాడు మంచి బుద్ధితో ఉండాలి కొంటగా వ్యంగ్యంగా ప్రశ్నలు వేస్తూ అక్కర్లేని సమాధానాలు అడిగితే కనుక వాడికి ఏ సమాధానం చెప్పినా ఎవరు చెప్పినా ఆనదు వాడు చెప్పిన దాన్ని అందులో సూక్ష్మంగా ఒకవేళ వాడికి అర్థం కాని విషయాన్ని శాస్త్రీయంగా గను ప్రశ్నిస్తే చెప్పాల్సిన ధర్మం మళ్ళీ ఉపదేశం ఉంది ఇక్కడ అందుకోసమే ఈ ఉపదేశం చేసే గురువులకి సంస్కృత సాహిత్యం ఉండాలి సంస్కృత సాహిత్యం ఎందుకంటారేమో ఈ బీజాక్షరాలని ఎక్కడ ఏ స్థానంలో ఎంత సమయం పలకాలి సమయం స్థానం అనే ప్రధానం బీజాక్షరాలకి ఊరినే అంటూ నోటితో మంత్రాలు చదివకూడు ఓనమ స్వాయి ఓనం స్వాయి అట్ట చదువుకూడు ఓనమ కూడా చాలా విశేషమైన ప్రకరణం ఉంది చదవడానికి ఆ ఓంకారాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ పలికించాలి ఎంతసేపు సాగతీయాలి ఎంతసేపు పలికించాలి అనే దానికి ఆ ఓం అనేది దీర్ఘం ఎక్కువ తీసినా కానీ పోతుంది పట్టు పోతుంది దాంట్లో అక్షరంలో ప్రాణం పోతుంది ఆ అక్షరంలో ఆ బీజంలో ప్రాణం పోకుండా స్థానంలో సమయం ఎంత సమయం పలికించాలని స్థానం సమయం తెలిసి ఉండాలి అది దానికి సంబంధించినటువంటి గ్రంథాలు చదివేటువంటి సాహిత్యం సంస్కృతం ఉన్నవాడికే తెలుస్తుంది ప్రతి వాడికి ఆ మంత్ర గురువుగా తెలియదు తెలుసుకుని తాను పైగా ఈ ధర్మశాస్త్ర విషయాలు మంత్రశాస్త్రం అంటే చాలా గొప్ప శాస్త్రం అండి మంత్రశాస్త్రం ఆషామహి శాస్త్రం కాదు ప్రత్యక్షంగా మనకి ప్రూవ్ చేయగలిగినటువంటి విషయాలు ఉన్నటువంటిది ఎందుకంటే యంత్రంలో మంత్రంలో విగ్రహంలో అన్నింటిలో కూడా వాళ్ళు తంత్రంతో అన్నింటిలో చూపిస్తారు వాళ్ళ యొక్క ఆ భగవంతుడి యొక్క శక్తిని అటువంటి గొప్పదైనటువంటి మంత్రశాస్త్రం దానికి వెనకాల వ్యాకరణం అనేది చాలా అవసరమైంది వ్యాకరణం వేద విధమైన కర్మకాండ ఎందుకంటే రెండు బ్యాలెన్స్ చేయాలి ఇట్లాంటి అమావాస్య వచ్చినప్పుడే బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి దీక్షలు చేయించాల్సినప్పుడే బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వీటి అన్నిటినీ కూడా మరి ఇలాంటివన్నీ కూడా చాలా సూక్ష్మంగా పరిశీలన చేయాలంటే అన్నింటి మీద కూడా అవగాహన ఉండాలి పురాణ విజ్ఞానం కావాలి దేవతామూర్తి గురించి చెప్తామంటే ఆ దేవతామూర్తి ఎవరో తెలియకుండా ఉపాసన చేస్తావు ఈ మధ్యన మొత్తం దేవతామూర్తుల గురించి అన్నింటిని గురించి కూడా చిన్న మస్తా కొడితే అనేకం వచ్చేసి అనేకమంది ఉపన్యాసాలు చెప్తున్నారు ఆ ఉపన్యాసాలు అన్నీ కూడా మీరు బాగా చేస్తే ఒక లలితామ్మ వారు ఉంది భండారసుని చంపడానికి వచ్చింది ఓ చండీ అమ్మ ఉంది శుంభను శుంభం చంపడానికి వచ్చింది ఇలా పురాణ కథలు ఉన్నాయి మిగతా దేవతామూర్తుల గురించి ఉపన్యాసాలు చెప్పారు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నమస్కారం ఆ కథాగమనం చెప్పకుండా సోది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు గమనించుకోవచ్చు చిన్నమస్త లేకపోతే ఇంకో కమల వీళ్ళందరూ ఎందుకు వచ్చారు వచ్చి ఏం చేశారు వాళ్ళ యొక్క విధానం ఏంటి వాళ్ళు ఎందుకు ఆవిర్భవించారు ఆ కథాగమనం తెలియకుండా ఉపాసన చేస్తా తెలుస్తుంది ఉపాసనకి ఆ ఉపాసన సంబంధమైన దేవతామూర్తి యొక్క ఆధారం తెలియాలి నువ్వు ఇంటికి వచ్చిన వాడిని గౌరవించాలి అంటాడు ఆ ఇంటికి వచ్చినాడు ఎవరో తెలుసుకోకుండా లోపలికి తీసుకొస్తావా వాడిని కూర్చోబెట్టి వాడికి అర్ఘపదాలు ఇస్తావా ఎవరిని మీరు ఎందుకోసం వచ్చారు ఎవరు పంపితే వచ్చారు ఎవరికి కావాలని వచ్చారు ఏ పని మీద వచ్చారు అని అడుగుతావా లేదా తెలియకుండా ప్రతివాడు తలుపు కదా అలాగే ఉపాసనా దైవం ఎవరు తెలియకుండా తలపెట్టదిస్తామండి ఆ పురాణ విజ్ఞానం కావాలి కాబట్టి ఆ గురువు అనేవాడు పురాణ విజ్ఞానం కలిగి ఒరే అమ్మవారు ఇది ఈ అమ్మవారు ఇందుకోసం వచ్చింది అని ప్రారంభం చేసి అక్కడి నుంచి ప్రారంభం చేసి మొత్తం అంతా కూడా విషయాలను చెప్పుకుంటూ వెళ్ళాలి అందుకోసం చెప్పేసి ఒక మంత్రశాస్త్రవేత్త అనేవాడు మంత్రశాస్త్రం చాలా గొప్పది ఇందాక చెప్పాను నేను మామూలు శాస్త్రం కాదండి మంత్రశాస్త్రం చాలా అనుభవాలతో కూడి రాసినటువంటి శాస్త్రం అది చాలా గొప్పదైన శాస్త్రం ఇవాళ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవతామూర్తులన్నింటినీ కూడా ఉపాసించే విషయాల్ని కూడా అందులో చాలా కూలంకషంగా ఉంటాయి ఒక మనిషిలో థర్డ్ డైమెన్షన్ ఫోర్త్ డైమెన్షన్ అనేది ఉన్నాయి ఇవాళ ఒక సెల్ ఫోన్కి ఫోర్ జీ ఫైవ్ జీ అంటూ ఎట్లా వెళ్తున్నారో అవన్నీ కూడా మనకు అందులో ఉంటాయి మ్యాథమెటిక్స్లో చెప్తాడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ అని ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ భౌతికంగా ఫిజికల్గా ఇక్కడ కనబడుతుంటాయి ఆ జెడాక్సిస్ అనేది కనబడదు ఆ జెడ్ యాక్సిస్ అనే దాన్ని వాళ్ళు మెడిటేషన్తో కనుక్కొరు మెడిటేషన్ అంటే ఉపాసనాకరం దానికి మంత్రశాస్త్రం అని పేరు ఆ మంత్రశాస్త్రాన్ని ఇందాక చెప్పానే బీజాక్షరాలు ఏ స్థానంలో ఎంతసేపు పలకాలి సమయం స్థానం తెలుసుకుని పలకాలి అనే దానికి విజ్ఞానం కోసం ఎప్పు వెళ్ళి అలా వెళుతూ ఆ జడాక్సెస్ అంటే మనం ఇక్కడ కూర్చుంటాం ఆ అవతల ఏదో జరుగుతోంది దాన్ని సిక్స్ సెన్స్ ఊహిస్తాడు ఇక్కడ అది నిజం అక్కడ జరుగుతోంది అంతే ఆ సిక్స్ సెన్స్ అలాంటి శక్తిని ప్రతి మనిషిలోనూ కూడా ప్రేరణ చేసి దాన్ని ఎంకరేజ్ చేసి మన మానసిక వ్యవస్థని భూత భవిష్యత్ వర్తమానాల మీద ఒక పటిష్టమైనటువంటి ప్రయాణం చేయించగలిగినటువంటి శక్తిని తీసుకొచ్చేటువంటి గొప్పదైనటువంటి శాస్త్రం మంత్రశాస్త్రం దాన్ని ఉపాసించడానికి పురాణ విజ్ఞానం కావాలి సంస్కృత పరిజ్ఞానం కావాలి ప్లస్ అడిషనల్గా వైదిక ధర్మాలను పాడు చేయకుండా తీసుకెళ్లేటువంటి జ్ఞానం కావాలి అవన్నీ వచ్చినప్పుడు అమావాస్య నాడు పితృకార్యానికి దైవ కార్యానికి సంబంధించినటువంటి ధర్మాన్ని సమతూకంగా నడుపుతో ఎవరికీ కూడా నొప్పి కలగకుండా నడిపించేటువంటి విషయం తెలుస్తుంది అందుకోసం చెప్పి నిత్యం ఈ యొక్క సనాతన ధర్మం గురించి అటు బ్రాహ్మణవచ్చు ఇతరుడు అవ్వచ్చు తెలుసుకుందామని ప్రయత్నిసేవాడు వాడి జీవితకాలం శోధన చేసినా కానీ వాడి జీవితం సరిపోదు పురాణాలు చదవాలంటే పద్దెనిమిది పురాణాలు ప్రయత్నం ప్రారంభం చేయాలి లేకపోతే పెద్దలు చెప్పింది వినాలి మనం చదవాలి పెద్దలు కొందరు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు మిగతా అంశాలు అవన్నీ తెలుసుకోవాలి దానికోసం జీవితం అంతా కూడా గడిచిపోతుంది అటువంటి గొప్పదైనటువంటి ఆ మంత్రశాస్త్రాన్ని ఈ యొక్క నిత్యమైనటువంటి వైదికంలో ఇంకా వైదికంగా చాలా గొప్పది వేదం వేదంతో సంబంధమైనటువంటి కర్మకాండ దాని వేదిక ఉంటారు దాని అసాధారణమైనటువంటి గొప్పది మామూలుగా భగవద్ అనుగ్రహం ఉంటేనే దాని మీద దృష్టిపడి దాన్ని అనుష్ఠించేటువంటి యోగం వస్తుంది అటువంటి వైదికాన్ని అనుష్ఠించాలని ధర్మయాత్రను తెలియాలి వైదికంలో ఉన్నవాడు నిత్యం శోధన చేయాల్సిందే చేయకపోతే ఇట్లాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇట్లాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి వచ్చిన దానికి సమాధానం దొరకదు దొరకనప్పుడు ఏం చేయాలో తోచకు వెళ్ళిపోతుంది కాబట్టి తండ్రి ఉన్నవాడు నలభై రోజులు చేస్తే నష్టం లేదు తండ్రి లేనివాడు నలుగు రోజులు చేస్తే నష్టమే ఏ నష్టం అంటే వైదిక నష్టం జరుగుతుంది వైదిక నష్టం జరిగాక సనాతన ధర్మం ఉండదు కదా ఇంకా వైదిక మార్గానికి ధర్మంకి వైదిక ధర్మానికి వైదిక మార్గానికి తూట్లు పడిచాక ఇంకా సనాతన ధర్మం మిగులుతుందా ఆదిశంకర్లు వచ్చి చేసింది ఏమిటి సనాతన ధర్మం నిలబెట్టాలని చేసిన ప్రయత్నం అటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళ వృధా అయిపోతున్నాయి అవకుండా చేసుకోవాలి అంటే కనుక మనం అన్నిటి మీద కూడా పరిజ్ఞానం పెంచుకుని ముందుకు వెళ్ళాలి దీని గురించి ఎవరు నొప్పించుకోవద్దు స్వస్తి